బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ఫైనాన్షియల్ అనలిస్ట్ నందూరి రవికుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే రవీన, బాగున్నామా? ఫైన్ సార్. సార్, ఏ షేర్స్ మీ ఉద్దేశంలో ఎవర్ గ్రీన్ షేర్స్ అంటే ఎలా అంటే, ఒక్కసారి కొన్నాక మనం వాటిని అవసరమైతే అమ్ముకోవడం లేదంటే దాన్నే ఇన్వెస్ట్ చేసుకోవడం, అలాంటి కొన్ని కంపెనీస్? చాలా మంచి క్వశ్చన్ ఇది. ఎందుకంటే అందరికీ టైం ఉండదు. పొద్దునే లేచి మనం హడావిడిలో మనం ఉంటాము. షేర్ ఇన్వెస్ట్మెంటే మన జాబ్ కాదు కదా. చాలామందికి ప్రైమరీగా ఒక జాబ్ ఉంటుంది. ఇది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్, ఒక హాబీ, ఒక కైండ్ ఆఫ్ మనకి ఏంటంటే రిటర్న్స్ రావడానికి, అంటే బెటర్ రిటర్న్స్ గురించి, బ్యాంక్ డిపాజిట్ల కంటే, బ్యాంక్ మ్యూచువల్ ఫండ్స్ కంటే బెటర్ రిటర్న్స్ రావడానికి, ప్లస్ మనకి మనంగా ఐడెంటిఫై చేసి సాటిస్ఫాక్షన్ కిక్ అంటారు, కిక్ రావడానికి షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటాం. రకరకాల వ్యక్తులు రకరకాల పర్పసెస్కి షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తాం. సో ఇప్పుడు అలా ఎవర్ గ్రీన్ కంపెనీస్ అంటే ఏంటంటే, వాటికి ఒక రకంగా చెప్పుకోవాలంటే అంతులేని డిమాండ్, ఎప్పటికీ నెవర్ ఎండింగ్ అనమాట. ఎట్లాంటివి? ఇప్పుడు మనం కూర్చున్నాం, ఈ పెయింట్ ఇండస్ట్రీ ఉంది, ఏషియన్ పెయింట్స్. ఏషియన్ పెయింట్స్ ఎప్పటిది? ఎన్నాళ్ళ క్రితం వచ్చింది. ఎప్పటి నుంచి ఉంది? వాళ్ళు ఏ రకాలైనటువంటి టెక్నాలజీ ఎలా అప్గ్రేడ్ చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి కస్టమర్ ఓరియంటెడ్ మెజర్స్ తీసుకుంటున్నారు, ఇవన్నీ ఆలోచిస్తే అసలు మనకి మైండ్ బ్లోయింగ్. మన ఇంటికి వచ్చేసి వాళ్ళు మనకి ఏ విధంగా ఉంటుంది అనేది మనకు అన్నీ చూపించి డిమాన్స్ట్రేట్ చేసేస్తున్నారు. సో ఆ డిమాండ్ ఎప్పటికీ ఉంటుంది. అలాంటి కంపెనీలో మనం పెడితే, సపోజ్ ఏషియన్ పెయింట్స్ ఇవాళ 2900 ఒక షేర్ వాల్యూ, మనం పెట్టామంటే 2900కి ఒకటే షేర్ వస్తుంది, కొనుక్కుంటాం 2900. దాని గురించి మర్చిపోవచ్చు. అది ఏ 3500, 3000, 4000 అలా పరిగెడుతుంది. లేదు, ఒకవేళ పడ్డా కూడా చాలా తక్కువ పడుతుంది, మళ్ళీ 2800, 2700 అలా కొనుక్కోవచ్చు. ఇంకొక టెక్నిక్ కూడా ఉంది ఇందులో. ఎవ్రీ మంత్ 3000 రూపాయలు నేను దాదాచుకున్నాను. ఎవ్రీ మంత్ నాకు వేరే షేర్స్తో సంబంధం లేదు, ఏషియన్ పెయింట్స్ని కొనుక్కుంటా. ఎవ్రీ మంత్ ఒక షేర్ కొట్టుకుంటా. 12 నెలలు అయ్యేటప్పటికి మనకు 12 షేర్స్ వస్తాయి. దాని యావరేజ్గా ఎక్కడో 3000కి మనం కొనుక్కుంటే 3500 అయిపోయిందంటే చాలు కదా, 15-20% మా ఇయర్లీ వచ్చేస్తుంది అని మనం అలా కూడా సాటిస్ఫై అవ్వచ్చు. అలాంటిది ఒకటి ఏషియన్ పెయింట్స్. ఇంకా రెండోది, మన చిన్నప్పటి నుంచి కూడా రోడ్ల మీద చూస్తుంటాం, అశోక్ లేలాండ్ వెరీ పాపులర్ మనకి. ఆ లారీలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వాళ్ళే డిఫెన్స్ కూడా పంపిస్తారు అశోక్ లేలాండ్ వాళ్ళు. వాళ్ళు ఇప్పుడు అశోక్ లేలాండ్ కూడా అప్గ్రేడ్ అవుతుంది. అశోక్ లేలాండ్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్తో వస్తుంది. అశోక్ లేలాండ్ అన్నట్లాంటి కంపెనీ, హిందూజాస్ కంపెనీ, దానిలో మనం ఇన్వెస్ట్ చేస్తే మన డబ్బులు ఇప్పుడు సేఫ్గా ఎవ్రీ మంత్ అశోక్ లేలాండ్ ఎంతో 170 ఉంటుంది. ఒక 10 షేర్లు కొనుక్కుంటా అంటే 1700 అవుతుంది. అంతేగా 1700 అవుతుంది. ఒక 1700 అలా కొనుక్కుంటూ ఉంటారు. సంవత్సరం ఎప్పుడు కొంత షేర్లు ఉంటాయి. ఈ లోపల అశోక్ లేలాండ్ ఒక్కసారి కన్సాలిడేషన్ అయిపోయి 170 ఒక్కసారి అలా రేజ్ అయిందంటే అది 250 అప్పుడు అమ్మేసుకుంటాం. ఎంత వచ్చింది ప్రాఫిట్? సో అలాంటి కంపెనీస్ అనమాట. అంటే ఇది రెండోది నేను చెప్పేది. ఆ విధంగా మనం లోకల్గా మనకు హైదరాబాద్ గ్రూ, హైదరాబాద్లో అందరికీ తెలుసు డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, అందరికీ తెలుసు అరవిందో ఫార్మా, ప్రతి వాళ్ళకి తెలుసు కదా. ఈ కంపెనీస్ అన్నీ కూడా ఏంటంటే చాలా పాత కంపెనీస్. అవన్నీ కూడా గోల్డ్ మైన్స్ అంటారు. మీ గోల్డ్ అంటే బంగారం అని, కానీ గోల్డ్ మైనింగ్ అనమాట. ఇలాంటి వాటిల్లో నుంచి సంపాదించి గోల్డ్ కూడా పెట్టడం. సో కాబట్టి ఇలాంటి స్టాక్స్ వాటిల్లో, లేదు మన పైప్స్, కేబుల్స్, ఫినోలెక్స్ పైప్స్ కేబుల్స్ ఉన్నాయి, చాలా పారమౌంట్ కేబుల్స్, రకరకాల కంపెనీ కేబుల్ కంపెనీస్ ఉన్నాయి. ఈ బిల్డింగులు, ఈ కమ్యూనికేషన్స్, ఈ కేబుల్స్ ఇలాంటి వాటిలో పెట్టుకుంటే అది ఎవర్ గ్రోయింగ్. ఇంకా సరే, బ్యాంకుల గురించి మనం చెప్పుకున్నాం చాలాసార్లు. ఐసిఐసిఐ బ్యాంక్ పెట్టుకుంటాం, ఈ బ్యాంకు లేదు, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ చాలా ఉన్నాయి. లేదు, లీడింగ్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది, విత్ ప్రెజెన్స్ ఓవర్సీస్ బ్రాంచెస్తో ఉంటుంది బ్యాంక్ ఆఫ్ బరోడా. మనకి చాలా చక్కటి ప్రైస్లో అట్రాక్టివ్గా ఉంది బ్యాంక్ ఆఫ్ బరోడా. యూనియన్ బ్యాంక్, అంతకుముందు ఆంధ్ర బ్యాంక్ అనేవాళ్ళు, అది కూడా వచ్చి మెర్జ్ అయిపోయి యూనియన్ బ్యాంకులోకి వచ్చింది అవి. సో ఈ విధంగా మనం ఒక పర్టికులర్ సెగ్మెంట్ అనేది లేకుండా డిఫరెంట్ సెగ్మెంట్స్లో డిఫరెంట్ ఎవర్గ్రీన్. ఎవర్గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ అంటే అది ఎప్పటికీ కూడా అలాగే ఉంటుంది, తరతరాలుగా అలాగే గ్రో అవుతూ ఉంటుంది. మనం మారచ్చు, మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మన తర్వాత వాళ్ళు కూడా, జనరేషన్ కూడా దాన్ని ఎంజాయ్ చేస్తారు. ప్లస్ మనకి
మనం పెట్టిన పెట్టుబడికి ఎవ్రీ ఇయర్ డివిడెండ్ రూపంలో మనకి ఇంత అని చెప్పి రిటర్న్స్ కూడా వస్తుంటాయి. మనం కూడా లైఫ్ ఎంజాయ్ చేయాలి కదా, జస్ట్ ఇన్వెస్ట్ చేసేసి ఖాళీ కూర్చోలేం కదా. సో ఇప్పుడు మనం పెట్టాం, మనకి పెట్టుబడి మీద ఎవ్రీ ఇయర్ వాళ్ళు డివిడెండ్స్ ఇస్తుంటారు, డివిడెండ్స్ మనం ఎంజాయ్ చేసి షేర్స్ అలాగే ఉంటాయి. సో ఆ విధంగా మీకు ఏ సెగ్మెంట్, ఇప్పుడు బాంబే డైంగ్ మనం చెప్పుకుంటుంటాం, బాంబే డైంగ్లో పెట్టచ్చు, రేమండ్స్, అరవింద్ పెట్టచ్చు, లేదా ఆదిత్య బిర్లా ఫ్యాషన్ డీటెయిల్ అనుకున్నాం అందులో పెట్టచ్చు, లేదా సెలబ్రిటీ ఫ్యాషన్స్ అనుకున్న ఫ్యాషన్స్ పెట్టచ్చు. అంటే ఎకానమీ బాగున్నంత కాలం ఇలాంటి కంపెనీస్ ఎప్పటికీ ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటాయి. ఇలాగే ఒకటి. నెంబర్ టూ, జనాలు అంటే పాపులేషన్ ఇలా పెరుగుతున్న కొద్దీ, పాపులేషన్ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది, కొత్త కొత్తగా ఎక్స్పాన్షన్ అవుతుంది, సిటీ ఎక్స్పాన్షన్ అవుతుంది, కొత్త ఇళ్ళు వస్తాయి, అది ఒకటి. నెంబర్ టూ, పాపులేషన్ పెరిగితే జనరేషన్ టు జనరేషన్ ఒకవేళ అదే ఇంట్లో సెంటిమెంటల్గా ఉన్నా, ఇది బాగాలేదు అది బాగాలేదు అని కొత్త టేస్ట్లు వచ్చేస్తాయని చెప్పి మళ్ళీ ఈ ఫాల్ సీలింగ్ మార్చి ఆ ఫాల్ సీలింగ్ పెంచడం, ఈ ఫర్నిచర్ మార్చి ఆ ఫర్నిచర్ పెంచడం, అప్గ్రేడేషన్, రెనోవేషన్, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. కాబట్టి మనకి ఇప్పటికీ కూడా ఎవర్గ్రీన్గా ఉండేవి ఏంటంటే ఈ హ్యూమన్ రిలేటెడ్గా ఉన్నవి. అదే కనుక ఒక సాఫ్ట్వేర్ కంపెనీస్ లేకపోతే అందులో కూడా కొన్ని ఉంటాయి, అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ మనం చెప్పుకోలేము, ఆ కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ వరకు అవి కూడా ఎప్పటికప్పుడు అలాగా అప్గ్రేడేషన్ అవుతూ ఉంటాయి. చేంజ్ టైమ్స్, చేంజ్ సాఫ్ట్వేర్లు వస్తున్నాయి, చేంజ్ టెక్నాలజీస్ వస్తున్నాయి, వాళ్ళు కొత్త కంపెనీలు కొనుక్కుంటుంటారు. మనం లాస్ట్ గతంలో చెప్పుకున్నాం ఒకసారి ఇన్ఫోసిస్ గురించి చెప్పుకున్నాం కదా, ఇన్ఫోసిస్, విప్రో కూడా చెప్పాం. ఇలాంటి కంపెనీస్లో కూడా దే ఆర్ ఆల్ కన్సిడర్డ్ ఎవర్ గ్రీన్, దే విల్ బి దేర్ ఫర్ ఎవర్. సో ఈ పర్టికులర్గా మనం దీనికి చెప్తే మనకి చిన్న రేట్లో ఉండి, మీడియం రేట్లో ఉండి, త్వరితగతిన రేట్లు పెరగడానికి అవకాశం ఉండదు. చూసుకుంటే మనకి ఫస్ట్ మన దాని చెప్పిన అశోక్ లేలాండ్ కదా, ఎందుకంటే టాటా మోటార్స్ ఆల్రెడీ 1000 రూపీస్ దాకా వెళ్ళిపోయింది, చాలా పెరిగెట్టేస్తుంది లాస్ట్ 1 ఇయర్లో. సో మన అశోక్ లేలాండ్ మీద డిపెండ్ అవ్వచ్చు. ఆ విధంగా మారుతి కూడా ఈవీలు వస్తున్నాయి, మారుతి కూడా ఇప్పుడు ఏదో 10,000 అలా ఉంది. సో అయినా కూడా అది మంచి ఫ్యూచర్ ఉన్నట్టు కంపెనీ మారుతి కూడా. ఈ విధంగా మనం ఏషియన్ పెయింట్స్, ఈ విధంగా బ్యాంక్స్, మన గతంలో చిన్న బ్యాంకులు అడిగితే ఎస్ బ్యాంక్ చెప్పుకున్నాం, ఎస్ బ్యాంక్ ఇప్పుడు మనం చెప్పిన తర్వాత ఎస్ బ్యాంకు 28 రూపీస్లో మనం మాట్లాడుకున్నాం, 27 అది 23కి వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు 25-26కి వచ్చేసింది. సో దట్ ఈస్ ఎవర్ గ్రీన్, దాని మీద మనం ఫోకస్ పెట్టాము. 28 నుంచి 23 వచ్చేది నిరాశ చెందలా, మళ్ళీ కొనమన్నాం, మనం చెప్పాము ఆల్రెడీ, మళ్ళీ పడ్డప్పుడల్లా ఎవర్గ్రీన్ షేర్స్ ఏంటి అడ్వాంటేజ్ ఏంటి, పడ్డప్పుడల్లా అదృష్టంగా భావించాలి, పడ్డప్పుడల్లా బాధపడక్కర్లా, అదృష్టంగా భావించాలి. అయ్యో నా గురించే తక్కువ రేటుకి వచ్చింది, సేవ్ చేసుకున్నాను, లాస్ట్ మంత్ 3,000 కొనుక్కున్నా, ఈ మంత్ 2,700 కొనుక్కున్నా, 300 రూపాయలు తగ్గిందిగా, హ్యాపీ అని ఆ విధంగా హ్యాపీగా ఉండగలిగి నిశ్చింతగా ఉండేటువంటివి ఎవర్గ్రీన్ షేర్స్, కాలు మీద కాలేసి కూర్చునేటువంటివి ఇలాంటి కంపెనీస్ అన్నీ. మనం ఎన్ని ఉదాహరణలు ఎన్ని చెప్పుకున్నామో ఈ 10కి 15 కంపెనీస్లో అసలు చీకు చింత పడకట్లేదు. అంతేనా? సో యు గాట్ ద పాయింట్ కదా. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఎవర్గ్రీన్ దానిలో ఎందుకు పెట్టుకోవాలి, పీస్ఫుల్గా రిలాక్స్డ్గా కూల్గా ఎంజాయ్ చేయటానికి, మన రిటర్న్స్ ఎంజాయ్ చేయటానికి, దానిలో గ్రోత్ని గ్రోత్ని ఫ్యూచర్లో ఎంజాయ్ చేయడానికి. తర్వాత ఇవి మన ఆస్తులు ఎలాగో అలా తరతరాలుగా ఈ షేర్స్ని కూడా వాళ్ళకి, ఈ కంపెనీలో షేర్స్ని కూడా మన పిల్లలకి వాళ్ళకి ఇవ్వడానికి చక్కటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంత చక్కటి కంపెనీలు కాబట్టి వాటిల్లో అందరూ పెట్టాలి. విషయాలు అయితే చూసుకుంటే సార్, ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్ అయితే ఆల్ టైమ్ హైలోనే ఉంది. ఇప్పుడు మనం కనుక పెట్టుబడి పెడితే వితిన్ 6 మంత్స్లో మంచి రాబడి వచ్చే కంపెనీస్ని మనం గుర్తించాలంటే ఏం చేయాలంటారు? ఇప్పుడు మార్కెట్ ఆల్రెడీ పీక్లో ఉంది. ఎస్. సో ఆల్ టైమ్ హైలో అన్నీ ఉన్నాయా? అన్ని షేర్స్ ఆల్ టైమ్ హైలో లేవు. ఎస్. సో అందు గురించి మనం ఎప్పుడు ఆలోచించాల్సింది, ఆల్ టైమ్ హై మార్కెట్ ఎంత ఆల్ టైమ్ హైలో ఉన్నా అది పక్కన పెట్టి మనం మన షేర్స్ మీద మనం ఫోకస్ చేసి, మనం ఇప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మనం ఒకటి చెప్పుకున్నాం, అశోక్ లేలాండ్ చెప్పుకున్నాం, అదేవిధంగా వేరే వీరియస్ ఇతర వాటిల్లో మనం లాస్ట్ టైం ప్రతిసారి చెప్పుకుంటుంటాం, కాల్గేటు, డాబరు, అవన్నీ ఆల్ టైమ్ హైలో లేవు. హిందుస్థాన్ యూనిలివరు అవి ఆల్ టైమ్ హైలో లేవు. ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ అవన్నీ ఆల్ టైమ్ హైలో లేవు. ఇవన్నీ కూడా టాప్ 500 కంపెనీస్ ఉన్నాయి, ఇవన్నీ టాప్ 500 కంపెనీస్. ఇది ఎందుకు అవుతుంది ఇలాగా ఎవరేషన్ అంటే సెక్టోరల్ రొటేషన్. అంటే వాళ్ళు కొంతకాలం ఫండ్స్ కొంతకాలం ఒక సెక్టర్ మీద పెడతారు, అంటే ఫార్మా మీద పెడతారు, ఇంకొంతకాలం ఫార్మా నుంచి తీసి ఐటీ మీద పెడతారు, ఇంకొంతకాలం ఐటీ నుంచి తీసి హెవీ ఇంజనీరింగ్ బిహెచ్ఈఎల్లు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, ఈ కంపెనీస్లో ఎల్ఎన్టీ బిహెచ్ఈఎల్ వీటిలో పెడతారు.
ఇంకొంతకాలం బ్యాంకుల్లో పెడతారు, ఇంకొంతకాలం కమ్యూనికేషన్స్ ఎంటర్టైన్మెంట్, అలా సెక్టోరల్గా ఫండ్స్ మారుతూ ఉంటాయి కాబట్టి ఈ ఎవరేషన్ ఉంటుంది. దీన్ని మనం అదృష్టంగా భావించాలి. ఒకసారి ఒక క్వార్టర్ రెండు క్వార్టర్స్ ఒకవేళ పర్ఫార్మెన్స్ బాగాలేపోయినా డాబర్ ఎప్పటిదు, కాల్గేట్ ఎప్పటిదు, హిందుస్థాన్ యూనిలివర్ ఎప్పటిదు అని అందులో పెట్టారు మనం. పిఎన్జీ ఎప్పటిదు, ప్రతి ఇంటా ఏరియల్, ప్రతి ఇంటా సర్ఫ్, ప్రతి ఇంటా ఇవి మారుతున్నాం మనం కదా. వాడు ఎప్పటికైనా వింటే మారే మారే అవకాశం ఉందా? ఈ బ్రాండ్స్ ఇలాగే ఉంటాయి, ఈ బ్రాండ్స్ ఇంతే ఇలాగే ఉంటాయి. ఇంకా ఎక్కువగా మాట్లాడితే ఇంకా ఈ బ్రాండ్స్ ఏమన్నా ఎంఎన్సి ఫారెన్ కంపెనీస్ పడిపోయి వాటిల్లో పెట్టుబడులు కొత్తగా పెట్టి అవి ఇంకా పరిగెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఈ వీటిల్లో ఈ మార్కెట్లో కూడా మనం ఐడెంటిఫై చేసిన అన్ని స్టాక్స్ కూడా 52 వీక్ హైలో లేవు. దే ఆర్ ఆల్ బిలో 52 వీక్ హై, అంటే బిలో అది కూడా మినిమం 20-25% డిస్కౌంట్లో ఉన్నాయి. 52 వీక్ హైతో చూసి 25% తక్కువలో ఉన్న షేర్స్ ఇవాళ కొనుక్కుంటే మళ్ళీ అవి 52 వీక్ హైకి వెళ్ళే అవకాశం ఉంది కదా. ఎస్, అంటే 25% వస్తుంది కదా. 25% ఇస్ వెరీ గుడ్ అమౌంట్. ఎంత క్విక్గా 25% హై వచ్చేసిందో, జంప్ వచ్చిందో, మనం అమ్మేసుకోవటం, మన ప్రాఫిట్ తీసుకోవడం, ఓకేనా? సో అందువల్ల ఏంటంటే ఏ మార్కెట్లో అయినా సరే మనము ఆపర్చునిటీస్ అవకాశాలు మనకి మనంగా ఐడెంటిఫై చేయాలి. ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? ఫస్ట్ ఎవర్ గ్రీన్, ఓకే, సేఫెస్ట్. నెక్స్ట్ 52 వీక్ హైకి ఎంత ఎంత తక్కువలో ఉంది అని తీసుకుంటే ఆటోమేటిక్గా ఆ కంపెనీస్ అన్ని కూడా 52 వీక్ మళ్ళీ ట్రేస్ చేస్తాయి, మళ్ళీ వెళ్తాయి. ఆ వెళ్ళినప్పుడు మనం అమ్మేసుకుంటే మనకి 25% వస్తుంది. అది సేఫెస్ట్ వే ఆఫ్ మేకింగ్ మనీ. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.